అందరికీ నమస్కారం రెండు పేల ఇరవై నాలుగులో రాశి ఫలితాలు సింహరాశి వారికి ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ రెండు పేల ఇరవై నాలుగులో రాశి ఫలితాలు ముఖ్యంగా సింహరాశి వారికి మూడు గుడ్ న్యూస్లు రెండు బ్యాడ్ న్యూస్లు వినబోతున్నారండి ఖచ్చితంగా సాక్షాత్తు ఆ పరమశివుడు చెప్పినటువంటి భవిష్యత్తును ఆ వివరాలను ఈ రోజు మన వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు మా ఛానల్ ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న ను ట్యాప్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా కు ఎంతో ఎంకరేజింగ్ గా ఇంకా సపోర్టివ్గా కూడా ఉంటుంది మరి వీడియోలోకి వెళ్తే గనుక నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఫల్గుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఫల్గుని ఒకటవ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు సింహరాశి చక్రంలో ఐదవ రాశి ఈ రాశి వారికి అధిపతి సూర్యుడు కనుక ఈ రాశివారు ఎక్కువగా నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ఏ రంగంలో అయినా సరే వీరు నాయకత్వంగానే ఉంటారు సింహరాశివారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయపాలనకు అధిక ప్రాధాన్యత ఇస్తారు ఎంత ఉన్నత స్థితి సాధించినా కూడా మరింత పురోగతి సాధించాలనే తపన వీళ్లలో ఎక్కువగా ఉంటుంది అయితే అభివృద్ది సాధించాలి అనుకున్న నేపథ్యంలో వీరు తన సుఖజీవితానికి దూరమవుతారు అంతేకాదండి వ్యక్తిగత ప్రతిష్టకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు ఆర్థిక విషయాలలో సమర్థులుగా పేరు గడించడం జరుగుతుంది సింహరాశి వారిని ఏదైనా విషయంలో భయపెట్టి తీసుకోవడం అనేది అసాధ్యమైన విషయం తాము నమ్మిన విషయాలను ఇతరులు నమ్మకపోయినా లక్ష్యపెట్టరు వీరి యొక్క అంచనాలు నూటికి తొంభై పాళ్లు నిజమవుతాయి వైఫల్యం చెందిన పది శాతం మాత్రం పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగాల రీత్యా అజ్ఞాతవాసం అల్పులను ఆశ్రయించడం తప్పకపోవచ్చు అయితే ఈ సింహరాశి వారు సంస్థల స్థాపన విస్తరణ ధ్యేయంగా వ్యవహరిస్తారు అలాంటి సహజమైన లక్షణాలు ఉన్నటువంటి ఈ సింహరాశి వారి జీవితంలో రెండు పేల ఇరవై నాలుగు చాలా ప్రత్యేకంగా ఉండబోతోంది నిజానికి ఈ సింహరాశి వారు ఏ సంవత్సరంలోనైనా వీరి యొక్క ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటారు అటువంటి వీరి జాతకం ఈ రెండు పేల ఇరవై నాలుగులో ఎంతో దేదీప్యమానంగా వెలిగిపోబోతోంది ఖచ్చితంగా ఐశ్వర్య ప్రాప్తి కోసం మీరు ఎంతగానో తప్పిస్తూ ఉంటారు అయితే ఈ రెండు పేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ద్వితీయ తృతీయ తా స్థానాలలో కేతువు సప్తమ స్థానంలో శని అష్టమ భాగ్య స్థానాలలో గురు రాహువుల సంచారం జరుగుతుంది అయితే ఈ సమయంలో మీరు చేస్తున్నటువంటి కొన్ని పనుల కారణంగా మీ యొక్క భవిష్యత్ అనేది ఆధారపడి ఉంటుంది ముఖ్యంగా అసమర్థులైన కొంతమంది వ్యక్తుల మీద జాలిపడి అందలం ఎక్కించడం జరుగుతుంది అయితే గుర్తుపెట్టుకోండి ఆ అసమర్థులే అఖండులై మీకు అండగా ఉండబోతున్నారు పోటీదారులు ప్రతి చోటా కూడా మీకు ఎదురుపడినా మీకు వచ్చిన నష్టమేమీ లేదు వృత్తికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా ఆడంబరంగా ఉండాలని అనుకుంటారు అయితే సహోదర సహోదరి వర్గానికి చెందిన అన్ని విధాలుగా అండగా ఉన్న వాళ్లందరూ కూడా వాళ్లు సంతృప్తి పొంది మిమ్మల్ని ఎంతగానో కాపాడుకుంటూ వస్తారు ఈ రాశి వారు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఎదురయ్యేటటువంటి ఎన్నో సంఘటనల ఆధారంగా అపార అనుభవాన్ని మేధస్సును సొంతం చేసుకుంటారు ఎదుటివాళ్లు మోసం చేయనంత వరకు కూడా ఇతరులను మోసం చేద్దామనే ఆలోచన రాదు సాత్విక స్వభావం మాట మీద నిలబడే తత్వం ఇవన్నీ కూడా ఉంటాయి జీవిత భాగస్వామితో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది ఎలాంటి అభిషేకానికైనా మహాతీర్దం పొడిలో కొద్దిగా నీళ్లు కలిపి అభిషేకించండి ఖచ్చితంగా ఇష్ట దేవతానుగ్రహం కలుగుతుంది స్త్రీ సంతానం పట్ల ప్రత్యేకమైన అభిమానాన్ని కలిగి ఉంటారు అయితే మీరు మీ జీవితంలో నైతిక బాధ్యతలకు ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తారు అనుకున్న వాటిని ఏదో ఒక రకంగా సాధిస్తారు రెండు పేల ఇరవై నాలుగవ సంవత్సరంలో సింహరాశి వారి జీవిత భాగస్వామి ఆత్మీయులతో కొద్ది కాలం చికాకులు ఉంటాయి పెద్దల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి గోచరిస్తుంది గతంలో మీరు డాక్యుమెంట్స్ పై చేసిన సంతకాలు ఈ రెండు ఇరవై నాలుగవ సంవత్సరంలో వివాదాస్పదమవుతాయి అయితే ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు ధనాన్ని ఖర్చు చేస్తారు వృత్తి ఉద్యోగాలలో మీ స్థానాన్ని పదిలం చేసుకుంటారు ముఖ్యంగా వృత్తి ఉద్యోగాలలో విశేషమైనటువంటి నిపుణుత కనబరుస్తారు మీ మేధస్సు ఆలోచనలు శ్రమ ఎక్కువ కాలం ఎదుటివాళ్ల చేత దోచుకోబడతాయి ముఖ్యంగా ఐశ్వర్య ప్రాప్తికి ఉద్యోగ వృత్తి ఈ సానుకూలత కోసం వివాహ ప్రాప్తికి మీరు లక్ష్మీదేవిని పూజించడం మంచిది దాంపత్య జీవితంలో ఎంతో మంచి ఫలితాలు మీకు ఎదురుకాబోతున్నాయండి ఖచ్చితంగా మీరు చేసిన ప్రయత్నాలు అన్నీ కూడా సఫలీకృతమవుతాయి ఇక పునర్వివాహ వ్యాప్తారు ప్రయత్నాలు అన్ని సఫలీకృతమవుతాయి విదేశాలలో ఉన్న మీ ఆత్మీయులు బంధువులు అందరూ కూడా రక్త సంబంధికులు స్వదేశానికి రావాలన్న నిర్ణయం తీసుకుంటారు మీ సంతానానికి విద్యా సంబంధమైన ఉద్యోగ సంబంధమైన అవకాశాలు ఎక్కువగా లభిస్తాయి ఈ సంవత్సర ప్రారంభంలో ప్రారంభించిన వ్యాపారం అనేది బాగా విస్తరిస్తుంది రొటేషన్లు లాభాలు బాగుంటాయి రుణాలు తీర్చేస్తారు రావాల్సిన ధనం చేతికందుతుంది ఎంతో కాలంగా నిర్లక్ష్యానికి గురైనటువంటి కొన్ని అంశాలు మీ జోక్యం వల్ల పరుగులు పడతాయి సామాన్య జనానికి ఉపయోగకరించే ఎన్నో కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు ఖర్చులు తగ్గించే అవకాశం ఉండదు పొదుపు చేసుకునే అవకాశాలు కనపడవు అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చినప్పటికీ వ్యక్తిగత కారణాల వల్ల చేజార్చుకుంటారు వ్యాపారపరంగా భాగస్వాములతో కలిసి ఐక్యమత్యంగా వ్యాపారం చేస్తారు మంచి లాభాలు పొందుతారు ఆర్థికాభివృద్దికి కుబేర యంత్రాన్ని ఎక్కువగా ఉపయోగించండి వృత్తి ఉద్యోగాలలో కృత్రిమ పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది మీ వల్ల ప్రయోజనం పొందినవారు నీపై కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉంటారు ఈ రెండు పేల ఇరవై నాలుగులో మిమ్మల్ని వెతుక్కుంటూ రాజకీయ పదవి లభిస్తుంది సంతానం వల్ల సమస్యలు అధికమవుతాయి ప్రేమ పెళ్లి వ్యవహారాలు చికాకు పరుస్తాయి కానీ మీరు కాస్త ఓపిక్గా ఉండాలి అవివాహితలకు ఇది వివాహకాలంగా కనిపిస్తుంది సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది తెల్ల జిల్లేడు వత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయడం వల్ల విఘ్నేశ్వరుని అనుగ్రహం లభిస్తుంది దైవానుగ్రహం వెన్నంటి రక్షిస్తున్నట్లుగా భావిస్తారు అలంకార సామాగ్రికి సంబంధించినటువంటి వ్యాపారాలు లాభిస్తాయి ఆర్థిక పురోగభివృద్దికి నూతన వ్యూహాలను వెతుకుతారు మీడియా వల్ల మేలు జరుగుతుంది గోప్యంగా విలువైన వస్తువులను కొనుగోలు చేయాల్సి వస్తుంది భాగస్వాములతో విభేదాలు ఏర్పడతాయి వ్యాపారంలో అనారోగ్యకరమైన పోటీ ఏర్పడుతుంది ఖచ్చితంగా ఈ సంవత్సరం మాత్రం మీకు అన్ని విధాలా కలిసిస్తుంది ఈ సింహరాశిలో జన్మించిన స్తీలకు కూడా రెండు ఇరవై నాలుగవ సంవత్సరం చాలా బాగుంటుందండి సంతాన పురోగతి బాగుంటుంది పిల్లలు జీవితంలో స్థిరత్వం సాధించలేదన్న దిగులు తీరుతుంది ఓం నమ శివాయ వత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు ఇక ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది నీరు చేసే ఇతరాతర వ్యాపారాలు వ్యవసాయ రంగ ఉత్పత్తులు హోటళ్లు నడపడం మొదలైన వ్యాపారాలు కలిసొస్తాయి తొందరపడకుండా నిర్ణయాలు తీసుకుంటారు దాని ద్వారా లాభపడతారు రాజకీయ పదవి ప్రాప్తి కలిసొస్తుంది ఇక మీ యొక్క సంబంధమైన జ్ఞాపకాలు మిమ్మల్ని ఎంతగానో ఆనందానికి గురిచేస్తాయి ఆర్థిక విషయాలు ఎంతో బాగున్నాయి విద్యా సంబంధమైన విషయాలు సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉన్నాయి ఖచ్చితంగా ప్రభుత్వ సంబంధమైన లీజులు కాంట్రాక్టులు పొడిగించబడతాయి దీనివల్ల మీరు లాభపడతారు ముఖ్యమైన అధికారులు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు ప్రభుత్వపరమైన సబ్సిడీలు లాభిస్తాయి విద్యార్థిని విద్యార్థులు జ్ఞాన చూర్ణాన్ని సేవించడం వల్ల మీ యొక్క తెలివితేటలు పెరుగుతాయి ఇక ఆస్తుల విషయంలో మీకు దక్కాల్సినటువంటి ఆస్తుల విషయంలో మీకు సమన్యాయం జరుగుతుంది పునర్వివాహ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి సంతానం లేని వారికి మీ సంతాన పురోగవృద్దితో పాటు వారి యొక్క ప్రాప్తి కూడా కలుగుతుంది ఇక గ్రీన్ కార్డు కోసం ప్రయత్నం చేసేవారికి గ్రీన్ కార్డు లభిస్తుంది ఇక పూజలలో ఇంట్లో నాగబంధం కుంకుమను ఉపయోగించండి ఇది ఎంతో విశిష్టతమైంది దీనివల్ల మీ కీర్తి ప్రతిష్టల వల్ల కొంతమంది ఉన్నతాధికారులకు అసూయ కలుగుతుంది కాబట్టి మీ యొక్క పేరు అలాగే ప్రతిష్టలు ఇవన్నీ కూడా ఆగమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఇలాంటి వారికి మీరు దూరంగా ఉండాల్సిన పరిస్థితి గోచరిస్తుంది వృత్తి ఉద్యోగాలలో మీ యొక్క విధులను సక్రమంగా నీతిగా నిజాయితీగా నిర్వహిస్తారు ఇక సింహరాశి వారికి సూర్యుడు అధిపతి కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతిరోజు ఉదయాన్నే ఏదో ఒక సమయంలో సూర్యునికి నమస్కారం చేసుకుంటే చాలా మంచి శుభ ఫలితాలు మీ జీవితంలోకి వస్తాయి ఈ విధంగా ప్రతిరోజు చేయడం వల్ల మీరు కోరుకునేటటువంటి ప్రతి ఒక్క కోరిక నెరవేరుతుంది ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి ధన్యవాదాలు